నెల్లూరు జిల్లా కోవూరు పంచాయతీ మూడవ సచివాలయం పరిధిలోని శాంతినగర్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని 149వ రోజు ఎమ్మెల్యే నెలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం పెళ్లకూరు కాలనీ పాఠశాలలోని విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ జగనన్న విద్యా కానుక కిట్లు విద్యార్థులకు వరమన్నారు. కోవూరు నియోజకవర్గంలోని 350 ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు చదివే 26,366 మంది విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లు అందజేస్తున్నామని తెలిపారు. నాడు నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలను మార్చిన సీఎం జగన్ను ఇతర రాష్ట్రాల వారు ఆదర్శంగా తీసుకుని ఫాలో అవుతున్నారని చెప్పారు. అనంతరం కాంట్రాక్ట్ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిమిణం చేసినందుకు థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ హెల్త్ అసిస్టెంట్లు సీఎం జగన్ చిత్రపటానికి ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి సమక్షంలో పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్యను పరిష్కరించి కాంట్రాక్ట్ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ సలహా మండలి సభ్యులు దొడ్డంరెడ్డి నిరంజన్ బాబు రెడ్డి, ఏఎంసీ చైర్మన్ పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, జెడ్పీటీసీ కవరగిరి శ్రీలత, ఎంపీపీ తుమ్మలపెంట పార్వతి, ఉప ఎంపీపీ శివుని నరసింహులరెడ్డి, పీఎస్సీ చైర్మన్ మల్లికార్జునరెడ్డి, ప్రసాద్ రెడ్డి, సర్పంచ్ విజయమ్మ, ఎంపీటీసీలు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, స్థానిక మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక బెల్ట్, ఒక జత షూస్, ఒక జత సాక్స్, 3 జతల యూనిఫాము, టెక్స్ట్ బుక్స్, డిక్షనరీలు, నోట్ బుక్స్, వర్క్ బుక్స్, రాగి జావ కోసం స్టీల్ గ్లాస్ ఇస్తున్నాం. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో ఈ స్కూల్స్ ప్రారంభమైన ఈరోజే మొత్తం 39,95,992 మంది విద్యార్థులకు రాష్ట్రం మొత్తం మీద ఈ కిట్స్ పంపిణీ చేస్తున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో చాలామంది ముఖ్యమంత్రులను చూసాం, కొత్త రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రిని చూసాం. 5 సంవత్సరాలు వెలగబెట్టాడు. ఎవరు కూడా ప్రభుత్వానికి సంబంధించిన స్కూల్స్ మీద కానీ ఆ స్కూల్స్లో చదువుతున్నటువంటి పసిబిడ్డల మీద కానీ దృష్టి పెట్టిన వాళ్ళు లేరు. గ్రామాల్లో ప్రభుత్వానికి సంబంధించినటువంటి పాఠశాలలన్నీ కూడా బాగుండాలి, బాగా చక్కదిద్దాలి. మనం ప్రైవేట్ స్కూల్స్ వైపు బిడ్డలు చూడకుండా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివి మంచి శాతం తెచ్చుకొని మంచి పేరు తెచ్చుకొని అన్ని విధాల పైకి రావాలని చెప్పే ఉద్దేశంతో నాడు నేడు కింద ముఖ్యమంత్రి గారు 1,000,000,000,000 ఖర్చు పెట్టి ప్రభుత్వానికి సంబంధించిన స్కూల్స్ అన్నీ కూడా రూపురేఖలు మార్చిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఎవరూ పట్టించుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే ప్రభుత్వానికి సంబంధించిన స్కూల్స్ అన్నిటి మీద చేస్తారని చెప్పనని కలిబుల్లి మాటలు చెప్పాయి. ఈరోజు ఎన్నోసార్లు మేము ప్రభుత్వాన్ని విన్నవించుకున్నా పట్టించుకోలేదు. ఈరోజు మా రాజన్న బిడ్డ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మమ్మల్ని అందరినీ కూడా సుమారు 10,000 పైచిలకు మందిని ఈరోజు రెగ్యులర్ చేయడం నిజంగా మా అందరి యొక్క జీవితాల్లో వెలుగు నింపినటువంటి ఆ యొక్క మహానుభావుడైనటువంటి జగన్మోహన్ రెడ్డికి మా కాంట్రాక్ట్ హెల్త్ అసిస్టెంట్స్ వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్నటువంటి ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు మరి ఇతర సిబ్బంది తరఫున మా గౌరవనీయులైనటువంటి మా కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి తరఫున మా సీఎం గారికి థ్యాంక్ యూ సీఎం అనేటువంటి ఈ కార్యక్రమం ద్వారా వారికి తెలియజేయవలసిందిగా సవినయంగా మన ఎమ్మెల్యే గారిని మా అందరి తరఫున వైద్య ఆరోగ్య శాఖ తరఫున వేడుకుంటున్నాం. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1,500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.